రైట్ ఇక మనకు కొంతమంది కాలర్స్ అందుబాటులో ఉన్నారు. భారతి గాజువాక నుంచి భారతి గారు గుడ్ మార్నింగ్ అండి. ఏదైతే విశాఖపట్నానికి సంబంధించి ఈ హృదయ విదారకమైన ఘటనకు సంబంధించి మీరేమంటారు? సార్ నాకు కూడా మాట్లాడడానికి బాధాకరంగా ఉంది సార్, ఎందుకంటే నా కొలీగ్స్ ఫ్రెండ్స్ కూడా గోపాలపట్నం సరౌండింగ్ లో ఉన్నారు సార్. కాకపోతే ఏంటంటే ఇది కంపెనీస్ ఇది ఒక మనకి గుణపాఠం సార్. ఏంటంటే ఇప్పుడు ఒక సైంటిస్ట్ గారు చెప్పింది అక్షరాల రైట్ సార్, అలారం ఉండాలి సార్. అలారం ఏమైందో తెలియదు కానీ కొంతమంది అలారం మోగింది, నిద్రలో జనాలకి తెలియలేదు అన్నారు సార్. అది ఎంతవరకు రైటో మనకి దర్యాప్తులో తెలుస్తుంది. కానీ ఇక మీదట మిగతా కంపెనీలు ఏమైనా ఓపెన్ చేయడానికి షట్ డౌన్ చేయకూడదు సార్. పెద్ద పెద్ద కంపెనీలు ఇలాంటి లాక్డౌన్ లో కూడాను, ఎగ్జాంపుల్ మీకు మిగతా మా వైజాగ్ లో పెద్ద కంపెనీ ఉంది కదా సార్, ఉక్కు కర్మాగారం, అది కూడా బాగానే తక్కువ జనాన్ని పెట్టుకొని బాగానే రన్ చేస్తుంది సార్. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఏంటంటే అందరూ కలిపి ఆ సరౌండింగ్ 5 కిలోమీటర్స్ వరకు ప్రతి రాజకీయ పార్టీ అందరూ కలిపి సార్ ఆవు నెయ్య ఆవు దీపం సార్, ఇది మీరు ఒక్కసారి మీరు అందరికీ చెప్పండి సార్, ఇప్పుడు మీ ఛానల్ ద్వారాను ఆవు పిడకలున్నా పర్వాలేదు సార్, ఆవు నెయ్య ఎంత ఉంటే అంత అందరికీ ఆ 5 కిలోమీటర్స్ లోపల సప్లై చేసి దీపాలు పెట్టమండి సార్. ఎందుకంటే భోపాల్ లో జరిగిన సంఘటనలో 2 ఫ్యామిలీస్ బతుకున్నాయి అంటే ప్రపంచ సైంటిస్టులు కూడా బతుకుండడానికి కారణం ఆవు నెయ్యి అని చెప్పారు సార్ భోపాల్ లో సార్. ఇప్పుడు మీరు దీని ద్వారా 1కి 4 సార్లు అందరికీ చెప్పి అర్జెంట్ గా 5 కిలోమీటర్స్ సరౌండింగ్ అందరికీ నెయ్యిలు ఉండవు సార్, ఇంట్లో ఆవు నెయ్యిలు కొంచెం సప్లై చేసి దీపాలు పెద్ద మొత్తంతో దీపం పెట్టమని కొంచెం మీరు అందరికీ అక్కడ ఉన్న వాళ్ళకి కానీ గవర్నమెంట్ కి కానీ కొంచెం మీరు అనౌన్స్ చేయండి సార్. ఇలాంటి చిన్న చిన్న విషయాలు పట్టించుకోరు సార్, ఎవరికి తెలియదు. రెండు ఫ్యామిలీలు బతికినాయి సార్, నాకు కూడా చాలా మాకు గాజువాక నేను 10 కిలోమీటర్స్ దగ్గరలో ఉన్నాను సార్, ఇప్పుడు నాకు కూడా భయం వస్తుంది. సో నేనైతే ఇంట్లో ఉంది పెట్టుకున్నాను. మరి ఈ విషయం ఇంకా రాజకీయాలు పోకుండా ఈ విషయం కొంచెం మీరు అనౌన్స్ చేసి అర్జెంట్ గా ఒక 3-4 సార్లు అనౌన్స్ చేయండి సార్ మీ ద్వారా ప్లీజ్ సార్. రైట్, థ్యాంక్ యూ అండి భారతి గారు. మరో కలర్ కూడా అందుబాటులో ఉన్నారు, ముంబై నుంచి కీర్తి రెడ్డి గారు. కీర్తి రెడ్డి గారు నమస్కారం అండి. నమస్తే అండి రంజిత్ గారు. కీర్తి రెడ్డి అండి. నమస్తే అండి రంజిత్ గారు. నమస్కారం అండి, చెప్పండి. యా నేను చూస్తున్నాను చాలా వాళ్ళందరూ తొందరగా కోల్పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాకపోతే ఇక్కడ ఒక విషయం ఉంది, మనం ఏ కంపెనీస్ కూడా మనకి రావాలని ప్రతి కంపెనీ రావాలని మనం కోరుకుంటాము. కానీ ఆ కంపెనీ పెట్టంగానే దానివల్ల ఏమన్నా విషవాయువులు రిలీజ్ అయితే పొరపాటున దానివల్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పాల్సిన బాధ్యత కంపెనీ యాజమాన్యానికి ఉంది, అలాగే ప్రభుత్వానికి కూడా ఉందండి. అయిపోయిన కాలిన తర్వాత చేతులు పట్టుకొని ఏం లాభం అండి? సో ఏంటంటే ఏ కంపెనీ పెట్టినా కూడా ఆ కంపెనీ ద్వారా ఏం తయారవుతుంది, అది ఒకవేళ బయటకు రిలీజ్ అయితే ఎలాంటి ప్రమాదం జరగబోతుంది అనేది ముందుగా చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందండి. అలాగే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని అవగాహన కూడా కల్పించాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. కంపెనీ పెట్టేయగానే సరిపోదండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఎక్స్పీరియన్స్ పర్సన్స్ మాత్రమే అక్కడ పెట్టాలండి, అది లీకేజ్ అవ్వగానే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముందుగా, అది బయటకు వెళ్ళక ముందే ప్రజలకి ప్రాణానికి ఆపద కలక ముందే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నది వాళ్ళకి తెలియాలండి. సో కంపెనీస్ పెట్టంగానే అయిపోదండి. ఇప్పుడు ఆ కంపెనీకి పర్మిషన్ ఇచ్చింది ఎవరండి? గవర్నమెంట్ ఇచ్చింది. సో కంపెనీ పర్మిషన్ ఇచ్చిందంటే గవర్నమెంట్ చెప్పాల్సిన బాధ్యత ఎంతైనా ఉందండి. ఈ రోజు ఇన్ని ప్రాణాలు పదిలంగా ఉండాలి అంటే దీనికి సరైన జాగ్రత్తలు తీసుకోవాలనేది నా ఒపీనియన్ అండి. ఇక మీద ఏ కంపెనీ పెట్టినా కూడా జనాలకి అవగాహన కల్పించాలనేది నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను రంజిత్ గారు. థ్యాంక్ యూ సో మచ్. రైట్, థ్యాంక్ యూ అండి కీర్తి రెడ్డి గారు. రైట్, ముఖ్యంగా మనం ఇక టాపిక్ లోకి వెళ్దాం. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు సిపిఐ నారాయణ గారు. సిపిఐ నారాయణ గారు మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు ఏదైతే విశాఖపట్నం సమీపంలో ఆర్ఆర్ వెంకటాపురంలో గల ఎల్జీ పాలిమర్ కంపెనీలో వెలువడిన విషవాయువు మరోసారి కూడా వెలువడినట్లుగా అప్డేట్స్ అందుతుంది, ఈ ఏదైతే దుర్ఘటనకు సంబంధించి మీరేమంటారు? అసలు వాస్తవికంగా కూడా ఎందుకు కార్పొరేట్ కంపెనీలు కానీ పెద్ద పెద్ద కంపెనీలకు రాజకీయ నాయకులు వత్తాస్ పలుకుతున్నారా? లోపం ఎక్కడా? దీనికి మాత్రం సామాన్యులే బలవుతున్న పరిస్థితి అనేక సంఘటనలు చూసాం, మళ్ళీ ఇప్పుడు అదే సంఘటనలు కూడా పునరావృతం అవుతున్నాయి. ఎన్నిసార్లు జరిగినా కూడా ఇంకా మనం ఎందుకు ఏదైతే మేల్కోలేకపోతున్నాం? మీకు ఉదాహరణగా ఏదైతే 1984 డిసెంబర్ 2వ తారీఖున అర్ధరాత్రి భూపాల్లోని ఏదైతే యూనియన్ కార్బైన్ పరిశ్రమకు వెలువడిన విషవాయువు ఇప్పటికీ కూడా అక్కడ అదే విషవాయువు నీరు కూడా కలుషితమై ఇప్పటికీ కూడా అదే జ్ఞాపకాలతో వెంటాడుతున్న పరిస్థితి వాళ్ళ వారసులను, ఇప్పుడు కూడా మన ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ఇలాంటి సంఘటనకు సంబంధించి అసలు మీరేమంటారు? ఇప్పుడు అది గ్యాస్ ఆధారితమైందని మేము అప్పుడే నేను అప్పుడు స్టేట్ సెక్రటరీ ఉన్నాను, వెళ్ళి అక్కడ ఆందోళన చేసాం. 200 ఎకరాలు గవర్నమెంట్ భూమి కూడా ఇల్లీగల్ ఆక్రమించుకుంటే దానిపై కూడా ఫైట్ చేసాం. మా ఫైట్ కంటిన్యూ అవుతా ఉంది. అయితే ఇది గ్యాస్ బేస్డ్ కాబట్టి చిన్న ప్రభావం,
భోపాల్ గ్యాస్ వచ్చేటట్టు అట్టది కూడా అంటే అది పెద్దది కూర్చున్నది ఇప్పుడు దాదాపు పార్ట్ అయిపోయింది దాన్ని తగిన చర్యలు తీసుకోలేదు ఇప్పుడు 40 రోజులుగా లాక్డౌన్లో ఉంది అలాంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఈ లాక్డౌన్ సందర్భించి గ్యాస్ బేస్డ్ దానికి పర్మిషన్ ఇవ్వాల్సిన పని లేదు ఆ దానికి పర్మిషన్ ఇచ్చారు మరి మేనేజ్మెంట్ దాన్ని తగిన నిర్లక్ష్యం ఇక్కడ వహించింది పొల్యూషన్ బోర్డు ఏం చేస్తుందండి ఆ రీఓపెనింగ్ కూడా పొల్యూషన్ బోర్డు పోయి చూసుకోవాలి కదంతా దాని సర్టిఫికెట్ ఇవ్వాలి కదా పొల్యూషన్ బోర్డు పట్టించుకోలేదు దీన్ని బట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి దీనికి పర్మిషన్ ఇవ్వడం తప్పు ఈ లాక్డౌన్ అనంతరం అట్లాంటి ఫ్యాక్టరీస్కి ఇవ్వడం తప్పు రెండవది మేనేజ్మెంట్ చాలా నిర్లక్ష్య వైఖరి వచ్చింది దాని మీద అందరూ క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలా పొల్యూషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కరెక్ట్ అయిపోయింది వాళ్ళ మీద సస్పెండ్ చేపించి కోరుతా ఉన్నాం తర్వాత దానిలో కొంతమంది ఎంతమంది చనిపోయారు తెలియదు ఇప్పటిదాకా చనిపోయినటువంటి మొత్తం 10 లక్షల రూపాయలు కాంపెన్సేషన్ ఇవ్వాలి క్షతగాతులకు మాత్రం ఒక 15 లక్షలు ఇవ్వాలి కోరుతున్నాం అయితే ఈ ఫ్యాక్టరీ అక్కడ ఉండడానికి వీల్లేదు అసలు క్యాన్సిల్ చేయాలి ఈ గ్యాస్ బేస్డ్ కాబట్టి ఆ ఫ్యాక్టరీ మొత్తం రద్దు చేయాలి దాన్ని క్లోజ్ చేసి ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులందరికీ కూడా చట్టబద్ధంగా రావాల్సిన డబ్బుల్ని వాళ్ళకి ఇచ్చి పంపించాలి తప్ప ఈ ఫ్యాక్టరీ ఉండడానికి వీళ్ళనేది మా నిస్తాభిప్రాయం రైట్ అంటే ముఖ్యంగా మనం చూస్తున్నాం సార్ గతంలో జరిగిన జరిగిన సంఘటనలు కూడా ఇప్పుడు మనం ఎందుకు మేల్కోలేకపోతున్నాం ఇంకా సంఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి మళ్ళీ మనం ఇలా మాట్లాడుకోవాల్సిన పరిస్థితేనా ఉద్యమం ప్రజల ఉద్యమం ఉంది కానీ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు ఈ ప్రభుత్వం అసలు పట్టించుకోలేదు అందువల్ల ప్రభుత్వ పాలక వర్గాల నిర్లక్ష్యం వల్ల జరుగుతుంది తప్ప మామూలు ప్రజానీకాన్ని కానీ అన్ని రాజకీయ పార్టీలు కానీ ఒక గంట కట్టడానికి వీల్లేదు మా వంతు కర్తగా మేము రైజ్ చేస్తాం ప్రతిసారి అయితే పాలక వర్గాలు మేనేజ్మెంట్కి అనుకూలంగా కూర్చున్నాయి కాబట్టి వాళ్ళు చేయలేకపోయారు వారు లేబర్ డిపార్ట్మెంట్ కానీ పొల్యూషన్ డిపార్ట్మెంట్ కానీ ఇండస్ట్రియల్ రిలేషన్స్ కానీ ఇవన్నీ కూడా ఉత్సవ విగ్రహాలు అయిపోయినాయి అందుకనే ఏ రంగం ఒక రంగం యాక్టివ్గా ఉంటే అసలు దానికి పర్మిషన్ ఇవ్వడానికి అవకాశం లేకుండా రిపోర్ట్ ఇచ్చిండచ్చు అసలు పర్మిషన్ ఇచ్చిన ఉంటే ఆడపోయి చెక్ చేయాల్సిన బాధ్యత పొల్యూషన్ డిపార్ట్మెంట్ది వాళ్ళు చేయలేదు మేనేజ్మెంట్ చాలా కేర్లెస్గా బిహేవ్ చేసింది ఇవన్నీ కలిసి ప్రజానికానికి శాపంగా మారిపోయింది అందుకనే ఈ శాపంగా మారిపోయినటువంటి గ్యాస్ ఆధారిత పాలిమర్ని క్లోజ్ చేయమని చెప్పని మేము కోరుతా ఉన్నాం రైట్ అంటే ముఖ్యంగా నారాయణ గారు మీరు అన్నట్లుగా ఏదైతే క్లోజ్ చేయమని చెప్తున్నారు కానీ కంపెనీ ఏర్పాటుకు సంబంధించి కొన్ని నియమ నిబంధనలు అయితే ఉంటాయి నియమ నిబంధనలను ఏదైతే అది లెక్క చేయకుండా కంపెనీని ఏర్పాటు చేశారనుకోవచ్చు ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలలో గ్రామాలకు సమీపంలో కానీ ఏర్పాటు చేయడానికి కొన్ని అనుమతులు అయితే తప్పనిసరిగా ఉంటాయి ప్రతిసారి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే ప్రజాభిప్రాయం పేరుతో బోటక అభిప్రాయాలు తీసుకుంటున్నాయి ప్రజలకు ఇష్టం లేకపోయినా వాళ్ళ ఫ్యాక్టరీలు మీకు లైసెన్స్ ఇచ్చేస్తున్నారు అవి ఘటనలు జరుగుతున్నాయి అది గత ప్రభుత్వాలు జరిగినాయి ఇప్పుడే జరుగుతూనే ఉంటాయి దీన్ని ప్రజా ఉద్యమం ద్వారా కొంచెం చోట్ల అడ్డం కొడుతున్నాం కొంచెం సాధ్యం కావడం లేదు ఇప్పుడు కూడా అలాంటి ఫ్యాక్టరీకి సక్రమమైన పర్మిషన్ వచ్చింటుంది అనుకోను అవన్నీ మేనేజ్ చేసి ఉంటారు డిపార్ట్మెంట్ మేనేజ్ చేసుకొని తప్పుడు రిపోర్ట్లు రాసుకొని పర్మిషన్ తీసుకుని ఉంటారు అందుకని మేము ఇలాంటి ప్రమాదకరమైనటువంటి పరిశ్రమ ఉండడం మంచిది కాదు దీనికి సంబంధించి ఆడ ఉన్నటువంటి ఫ్యాక్టరీలో దాన్ని రద్దు చేస్తూ మిగతా కాంపెన్సేషన్స్ కార్మికులను కాపాడుకోవడానికి కావాల్సిన ఏర్పాట్లు అవి చేయమని కోరుతా ఉన్నాం మేనేజ్మెంట్ వదిలిపెట్టడానికి క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలి పొల్యూషన్ బోర్డు కరెక్ట్ అయిపోయింది వాటిపైన యాక్షన్ తీసుకొని కోరుతున్నాం దీనికి రైట్ నారాయణ గారు ఒక్క నిమిషం అండి మీ దగ్గరికి మళ్ళీ వస్తాం రైట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీ